ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీ రిలీజ్కి రెడీగా ఉందండి. యాక్చువల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అండ్ మనకు సంబంధించిన ట్రైలర్స్ కూడా బయటికి థియేటర్ ట్రైలర్స్ బయటికి చెప్పడానికి ఇవి ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సినిమా చూసిన పెద్దవాళ్ళు అంటే మీకు రఘురామకృష్ణ గారని ఇండస్ట్రియల్ వేత్త, ఆయన చూసి ఒక 10 మందికి చెప్పడం జరిగింది ఇండస్ట్రీలో. ఆయన ఈ సినిమాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా ఆయన కూడా ఇక్కడికి రావాల్సి ఉండే, ఆయన బిజీ వర్క్ వల్ల రాలేకపోయారు. అండ్ మాకు ఈ సినిమాకి సపోర్ట్కు సంబంధించి రవిబాబు గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి అండి, వాళ్ళు మొదటి నుంచి ఈ సినిమా కొంచెం డిలే అయినా కూడా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు తీసేయని లేనిది. రవిబాబు గారు కూడా రావాల్సి ఉండే, ఆయన షూటింగ్ వల్ల బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. అండ్ జబర్దస్త్ టీంలో నుంచి చాలామంది ఇందులో యాక్ట్ చేశారండి. యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక హర్రర్ కామెడీ సినిమా మేకింగ్లో ఉపయోగపడ్డ ఒక ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఎంతో కష్టంతో పట్టుదలతో ఈ సినిమాని ఎక్కడదాకా తీసుకొచ్చిన క్రాంతి గారికి ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నా అండి. అట్లాగే ఈ సినిమాలో చేసిన ప్రతి నటీనటులు ఎంతో సహనంగా వహించి ఈ సినిమా ఆఖరిదాకా మాతో తోడుగా ఉన్నారు. సో వాళ్ళందరికీ సభాముఖంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఘనమైన విజయం సాధిస్తుందన్న ఆశతో ఉన్నాం. ఇంకా ఆఖరికి ప్రేక్షకులు మమ్మల్ని చూసి అభినందిస్తారన్న ఆశతో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. సినిమా మొదట్లో నేను క్రాంతి గారు కూర్చొని డిస్కస్ చేశాము, మీ ఇద్దరే కూర్చొని డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తాము. సో ఇందులో విశేషం ఏంటంటే దీనికి క్లాప్ కొట్టింది శ్రీహరి గారు, తర్వాత మధుర శ్రీధర్ గారు. సో ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో రావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. సో రిలీజ్ డే కూడా వస్తారని మాకు ఆశిస్తున్నాము, నమ్మకం ఉంది. రుంకీ గోస్వామి సంగీత దర్శకత్వం వహించారు. నేను ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తానండి, కొన్ని సినిమాలు చేయడానికి పని చేయడానికి కొంత అదృష్టం ఉండాలి. అలాంటి కొన్ని సినిమాల్లో ఇదొక సినిమాగా నేను భావించానండి. ఇలాంటి సినిమాలు చేయడం కూడా నా అదృష్టంగా నిజంగా భావిస్తూ, మనస్ఫూర్తిగా భావిస్తూ, చాలా చక్కటి సినిమా చేసినటువంటి సంతృప్తి నాకు కలిగిందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి, త్రివిక్రమన్ అనే సినిమా ప్రతి ఒక్కరూ చూసి దీన్ని విజయవంతం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ డాన్స్ ఇన్ తెలుగు. I'm very happy to be here and thank you Mr. Kranti for giving me an opportunity. Hope you guys go to the theater and watch the movie. And thank you so much, all the very best to the team. Thank you. Cinema ne chusanu nijanga cinema chaala baaga kashtapadi teesadu Kranti. Oka manchi cinema ki oka manchi maata cheppi oka Madura Sridhar garu lantlo oka promotion ko vachi ila cheppadam valla aa cinema ki entho anta plus avutunnu teesin toti ఇవాళ ఈ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నెల 10వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి విడుదల చేస్తున్నాం. మేము ప్రతి ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న నిర్మాత మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్తూ ఉంటాం, కానీ చేసే అవకాశం చేసే సందర్భం కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాకి పూర్తిగా ఆ క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు అప్పచెప్పడంతో దీన్ని చక్కగా ఒక మంచి పద్ధతిలో సినిమా రిలీజ్ చేసి ఒక ప్రేక్షకుడికి ఎలా చేరితే అది రిసీవ్ చేసుకుంటారో అలాగా చేరేలాగా పబ్లిసిటీ చేసి సినిమాని అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి 10వ తారీఖున నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంతకుముందు రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ చిత్ర దర్శక నిర్మాత క్రాంతి కష్టాలు పరిపూర్ణంగా అనుభవించాడు అన్నారు. సో పాపం నిజమే, అంటే హీ వర్క్ సో హార్డ్. ఐ బీన్ సీయింగ్ హిమ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూశాను. 2-3 టైమ్స్ వచ్చినప్పుడు నేను కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడాను. ఐఎమ్ సో సారీ క్రాంతి. ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇప్పుడు ఈ రిలీజ్ స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా గొప్ప విషయం అంటే నాకు తెలుసు ఈ మూవీ ఎలాంటి స్టేజ్లో ఉండే, మొత్తం ఎలా డిస్కరేజింగ్గా ఉండే ఇండస్ట్రీ, బట్ ఆయన రిలీజ్కి తీసుకొచ్చి రామసత్యనారాయణ గారి ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో మై సపోర్ట్ విల్ బి దేర్, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రమోటింగ్ ద మూవీ. అండ్ మన శ్యామన్న ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, మా ఈజ్ లైక్ మై బ్రదర్, మై ఓన్ బ్రదర్. సో శ్యామన్నకు డబ్బులు రావాలి, క్రాంతికి తర్వాత రామకృష్ణ గారికి కూడా డబ్బులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రాంతి, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ విత్ దిస్ కమిట్మెంట్ యుల్ డైరెక్ట్ యునో మెనీ మోర్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి డిక్లేర్ చేయమన్నారు, అదే డిసెంబర్ 10th రోజున మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో కరెక్ట్గా 10 డేస్ ఉంది టైము రిలీజ్కి. సో ఎవ్రీడే ఏ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకుని ప్రమోషన్ చేయండి. ఐఎమ్ షూర్ నేను ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ.